రెడ్డి గారికి కూడా హితవు చెబుతున్నాము. మరి దాంతో పాటు ఇప్పుడు మనము మా కోటకు వద్దాం, మా గుర్రాల కోట గురించి. మా గుర్రాల కోటలో వాస్తవంగా 2021లో ఈయనకు రిజిస్ట్రేషన్ అయింది. ఎంత? 25 ఎకరాల 38 సెంట్లు. మీరు జూమ్ చేసుకోగలుగుతారన్నా, జూమ్ చేసుకోగలిగితే 27 ఎకరాల 38 సెంట్లు. ఈయన చెప్పింది కరెక్ట్గా అడిగి చెప్పాను, కానీ గ్రౌండ్ మీదకి వెళ్తే పరిస్థితి ఏముంటుందంటే 45 ఎకరాల ఆక్యుపేషన్లో ఈరోజు పరిస్థితి అడిగి తీసుకొచ్చేసినాడంటే డైక్లాడ్లు కూడా మేము ఎతకాలంటే దొరకలేని పరిస్థితి తీసుకున్నాం. కానీ దీంట్లో ఇంకో విచిత్రం ఉంది. దీంట్లో ఇంకో ఉన్న విచిత్రం ఏంటంటే, పాపం గాలి వసుమతి ఆ అమ్మాయి, అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్, వీళ్ళు మరదలు, ఆ అమ్మాయి ఎక్కడో బనగానపల్లి కర్నూలుకు సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయికి ధర్మవరం చుట్టుపక్కల పితరాజితంగా భూములు వస్తాయి. ఇవెట్లు వస్తే నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ పెద్దరెడ్డి గారు, ఇది విన్న తర్వాత ఇదేదో బై మిస్టేక్ జరిగిందని చెప్పి దయచేసి బట్టండిచ్చి నెత్తనేసినట్టు ఎంఆర్ఓల మీద దయచేసి వెయ్యొద్దండి. నువ్వు ఆత్రపడుతూ తొందర తొందరగా ఈ భూములు ఆక్యుపై చేసుకోవాలనే ఆత్రంలో నువ్వు చేసిన మిస్టేక్ నీకు అర్థం కనపడతా ఉండాలి. 5 ఎకరాలు 2908/1 5 ఎకరాల భూమి ప్లస్ 904C 3 ఎకరాల భూమి. పాపం బాగానే జాగ్రత్త పడినాడు, కానీ పితరాజితం అనేది ఎక్కడో బాగానే పాపం బోల్తా పడినాడు. మరి ఇంక మిగతావన్నీ తీసుకొని వస్తే ఒక్కోటి ఒకటి ఇంకా బయటికి లాగుతాం మేము కూడాను. మరి 40 ఎకరాల భూమి ఉంది అంటేనే వచ్చి మీరు నాకు సర్వే చేయండి, మీరు వస్తే టీలు ఇస్తా కాఫీలు ఇస్తా. నువ్వు నాకు టీలు కాఫీలు ఇచ్చే పని లేదప్ప, భోజనాలు పెట్టే పని లేదు. నువ్వు టీలు కాఫీలు ఎవరికి పెట్టాలి చెప్పున, సర్వే చేయడానికి వచ్చిన సర్వేకి పెట్టు, పెట్టి నీ పాదయాత్రం నువ్వు దయచేసి ప్రూవ్ చేసుకో. లేదా రేపు పొద్దున చిట్టు పడినప్పుడు అధికారులు వాళ్ళకి టీలు కాఫీలు ఏమైనా మర్యాదపూర్వకంగా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మాకు ఇచ్చే పని లేదు. నిజంగా నువ్వు చేసేటట్టుంటే, నిజంగా నువ్వు అది ఇది చేసుకోవాలనుకుంటే వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చి ఈరోజు గుడ్ మార్నింగ్ పెట్టినావే లైవ్ పెట్టి, అదే లైవ్ పెట్టి సర్వేలు చెప్పి. నాకు తెలిసి సర్వేలు కూడా కనపడతాయో కనపడవో తెలియదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల రైతులను అడుగుదాం, ఏంట్రా పరిస్థితి, భూముల పరిస్థితి అంటే రైతులే చెప్తారు. ఏమని చెప్తారంటే, అన్న భూమి అమ్మలేదని చెప్పి నా మోటార్ ఎత్తకపోతున్నారు, నాకు స్టార్టర్ పెట్టి ఎత్తుకోబోతున్నారు, నా వైర్లు కాలిపోతున్నాయి, నా డ్రిప్ కాలిపోతుంది, ఇవన్నీ నా పరిస్థితులు మాకు ఇట్లున్నాయన్న లాస్ట్ కోర్టుకు వెళ్ళి మేము వేరే సమస్యలు పెడితే కూడా స్టేలు తెచ్చుకున్నామని ఆ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడతారు. దయచేసి మీరే లైవ్ పెట్టుకొని వెంకరామ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న రైతులందరితో కూడా దయచేసి మీ లైవ్లోనే చూపించిన ఆ సర్వే కూడా ఎట్లా జరుగుతుందో. మరి దాంతోపాటు ఇప్పుడు ఇన్నది ఎట్ట అయిపోయిందంటే, ఇవన్నీ తప్పించుకోవడానికి ఇప్పుడు రోజు వాస్తవం కూడా చెప్తున్నా. మీరంతా ఇక్కడ ఉన్న జిల్లా మీడియా కావచ్చు, జిల్లా ప్రజలందరూ చూశారు ఒక విషయం, అంటే ఎప్పుడు జరగని విషయం. నాకు తెలిసి అనంతపురం జిల్లాలో ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ మధ్యలో అట్లాంటి ఇష్యూ జరగలేదు. ఏంటంటే ఒక కలెక్టర్ మీద మాటల దాడి, ఒక ఎస్సీ కలెక్టర్ మీద మాటల దాడి ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తున్నాం. బయటకేం బూజు చూపెడతానాడు, ఆయన మాట్లాడాడు మీడియాలోనే మాట్లాడాడు. ఈరోజు ఎన్ఓసీలు ఇవ్వడంలో ఆయన ఎప్పుడైతే వెనకడుగు వేశాడో ఇది చేయకూడదని, ఆయన మీద పూర్తి స్థాయిలో ధ్వజం ఎత్తేసి బయటకు వచ్చేసి ఈ కలెక్టర్ పనికిరాడు, ఈ కలెక్టర్ అట్లా, ఈ కలెక్టర్ జనాల గురించి అవగాహన లేదని చెప్తూ నువ్వు మాట్లాడిన పరిస్థితి, ఐఏఎస్ ఆఫీసర్ని ఎట్ట పడితే అట్ట మాట్లాడిన పరిస్థితి కూడా మీరు ఒక్కసారి, మనం అందరూ ఒక్కసారి నెమరేసుకోవాలి దాన్ని కూడా. మరి అవన్నీ ఈ రకంగా ఉంటే ఈరోజు